ప్రేమికుల రోజు సందర్భంగా షాపింగ్ మాల్స్ పై దాడి చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు మాదాపూర్ పోలీసులు. మాదాపూర్ గచ్చిబౌలి పరిధిలోని షాపింగ్ మాల్స్ లోకి చొరబడి ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ కు చేరుకున్న బజరంగ్ దళ్ నాయకులు తమ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంబంధించిన ఘటనలు పెద్ద ఎత్తున ఎన్ఐడి జరిగింది. చాలామంది ఆలోచించగా బయటకు రావడం జరిగింది. అనుకోని సంఘటన ఏమేమంటే మనకు సంబంధించిన ధీరుల యొక్క ఫోటోలు పెట్టేసి పూజ చేయమని చెప్పేసి చాలామంది కొంతమంది కావాలని చెప్పేసి వాళ్ళు చేయలేకపోయారు. కార్యకర్తలకు రావడం జరిగింది. వాళ్ళకి పెద్ద నష్టం జరిగించాడు. ఓన్లీ బెలూన్స్ మాత్రమే కొన్ని సెంటర్లో మాల తీయడం జరిగింది. దాన్ని పోలీసు అధికారులు ఏ చేతులు ఏదో కుంపలు ముగిపోయినాయి, దేశం నాశనం అయిపోయింది, లేదా తీవ్రవాళ్ళు ఉగ్రవాదం అనే ఒక ఆలోచన తోటి ఆ విధంగా ఎక్స్పోజ్ చేసి ఏం చేశారంటే మా కార్యకర్తలను పొద్దు పొద్దున పోయి నాలుగు తీసుకొచ్చారు పోలీసులు కూర్చోబెట్టారు. అడిగితే రెస్పాన్స్ ఉండదు, అడిగితే కరెక్ట్గా మాట్లాడరు. ఎవరు ఏందో అర్థం కాని పరిస్థితి. నాన్ బెలబుల్ కేసులు పెట్టారు. ఒక చిన్న దానికి ఏమంటే ఒక ఫిక్కి తీసి పంపించడానికి నాన్ బెలబుల్ కేసులు పెట్టారు. ఇక్కడ ఏసీ గవర్నమెంట్ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, ఇక్కడ చేయగలంటే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, వచ్చిన అధికారులు ఎవరు చూడరు, ఇష్టం వచ్చినా మాట్లాడతారు. అలాంటి వ్యవస్థ ఇక్కడ మాదాపూర్లో ఉంది. కొన్ని వ్యాపార సంస్థల కూడల్లో వాళ్ళ కేవలం వాలెన్స్ డే మాత్రమే జరుపుకుంటూ అక్కడ వీర సైనికుల యొక్క ఫోటో కూడా లేకపోతే లోపలికెళ్ళి మర్యాదపూర్వకంగా వాళ్ళకి నచ్చజెప్పే విధంగా మీరు చేస్తే మీ వ్యాపారాలు ఇస్తే మీరు చేసుకోండి, వాలెన్స్ డే మాకు అభ్యంతరం లేదు, కానీ వీర సైనికులు స్మరించండి, వాళ్ళ ఫోటో కూడా పెట్టండి, వాళ్ళని కూడా ఆ త్యాగ ఫలితం యొక్క దీనికి స్మరించండి అని చెప్పి అక్కడ యజమానానికి బజరంగ దళ కార్యకర్తలకి ఒక చిన్న ఘర్షణ వాతావరణంతో వీళ్ళు బెలూన్స్ పాల్గొట్టడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా వాళ్ళు వైలెన్స్ క్రియేట్ చేయలేదు, ఎక్కడ కూడా ఇది చేయలేదు, ఎవరు కేసు పెట్టారో కూడా తెలియదు. అక్రమంగా కార్యకర్తలని పొద్దున ఇళ్లల మీద దాడి చేసి నాలుగున్నరకే తీసుకొచ్చి కార్యకర్తలనే కాకుండా వాళ్ళ బంధువులను కూడా తీసుకొచ్చి ఇక్కడ దాదాపు 6-7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 10 మంది కోసం సర్చ్ చేస్తున్నారు. ఏం తప్పు చేశారు మా కార్యకర్తలు?